నమస్తే, అవనికి స్వాగతం. అమ్మ అన్న పిలుపులోనే ఎంతో కంబదనం ఉంది కదూ, అది తెలుగు భాషకున్న గొప్పదనం. తెలుగు భాష అమ్మ భాష, కమ్మనైన భాష, చెవులకింపైన భాష. బిడ్డ దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తాడు. తెలుగు మన మాతృభాష, అంటే అమ్మలాంటి భాష. కానీ ఆ భాషకే ఇప్పుడు ఆపద వచ్చిపడిందా? పాశ్చాత్య పోకడలు, ఆంగ్ల భాషపై మనం అరువు తెచ్చుకొని పెంచుకుంటున్న మమకారం తల్లి భాషను మనకు దూరం చేస్తున్నాయి. అంతరించిపోయే భాషల్లోకి తెలుగు భాష చేరిపోతోందన్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయి కదూ. కమ్మనైన తెలుగు భాషపై మరింత మక్కువ పెంచుకోవడానికి ఏం చేయాలో మాట్లాడుకుందాం ఓ చిన్న కార్యక్రమం చూసేశాక. అందరికీ నమస్కారం. నా పేరు చిదానంద లక్ష్మి. నేను జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్న బ్రాండ్ నేమ్ ఉన్న సంస్థకి యజమానిని. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా చేతితో తయారైనవి, అలాగే ప్రాకృతికమైనవి. బాల్యానికి వస్తే నేను పుట్టింది రాజమండ్రి దగ్గర ద్వారపూడిలో. ఎంఎస్సీ చేశాను, పిహెచ్డి చేస్తూ డిస్కంటిన్యూ చేశాను. సైంటిస్ట్ అవుదాం అనుకున్నది. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టి ఫ్యామిలీ దీని పరంగా చదువు డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. రీసెర్చ్ ఆపేశాను. పాప పుట్టి పాప స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాక నాకు అంటూ ఒక 4-5 అవర్స్ ఖాళీ టైం దొరికేదనమాట. ఈ టైంలో నేను అటు ఫ్యామిలీ పిల్లలు నెగ్లెక్ట్ అవ్వకుండా, అలాగే ఇటు నా సృజనకి తగ్గట్టు, అలాగే నా ఆసక్తికి తగ్గట్టు, నేను అనుకున్నది చేయగలిగేటట్టు ఏదైనా వ్యాపకం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన చేశాను. అలా ఆలోచన నుండి పుట్టిన జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. బయటికి వెళ్ళకుండా, ఫ్యామిలీని మిస్ అవ్వకుండా, పిల్లలు నన్ను మిస్ అవ్వకుండా నేను చేయగలను అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఫస్ట్. అప్పుడు స్టార్ట్ చేయడం కూడా మొట్టమొదట మనసులో ఉన్నది ఏంటి అంటే, ఏదైనా కూడా చేతితో తయారైంది, అలాగే భారతదేశంలో తయారైంది మాత్రమే ప్రమోట్ చేయాలి అని క్లియర్గా అనుకున్నాను అన్నమాట. ఎప్పుడైతే కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చి మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి వాటి రెస్పాన్స్ చూసాము, వాటికి ప్రజలు చూపించే ఆసక్తి, అలాగే వాటి డిమాండ్ చూశాక అర్థమైందనమాట, ప్రజలకి అవగాహన ఉంది వీటి మీద అని చెప్పి. అది అర్థం చేసుకున్నాక ఆఫ్లైన్ అంటే చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లోను వాటిలోనూ పార్టిసిపేట్ చేయడం, అలాగే లోకల్గా కూడా తెలిసిన వాళ్ళ ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇలా ప్రమోట్ చేయడం మొదలెట్టాం అన్నమాట. మొదలుపెట్టినప్పుడు మేము ఒక తాటాకుకి సంబంధించిన ప్రోడక్ట్స్తో మొదలెట్టినా కూడా, ఇప్పుడు మా దగ్గర ఉన్న కలెక్షన్లో ఇంచుమించు 10 నుండి 15 రకాల ఇలాంటి న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయన్నమాట. ఎవరో ఊహించలేనిది, అలాగే ఇలాంటి దాంతో కూడా చేస్తారా ప్రోడక్ట్ అని ఆశ్చర్యపోయేటట్టు ఉంటాయన్నమాట. ఉదాహరణకి మీరు అందరూ మొగలి రేకులు, మొగలి పూలు వాసనకి ఉపయోగిస్తారు, అలాగే ఆ పూలని సెంట్కి వాడతారు అని తెలుసు. కానీ ఒకసారి పుష్పాలని వాడేసుకున్నాక ఆకులు ఎందుకు పనికిరావు, అవి రొట్టెలాగా పడేయడమే. అలాంటి మొగలి ఆకుల్ని కూడా బుట్టలు, బ్యాగులు, ఆడవాళ్ళు ఉపయోగించుకునే హ్యాండ్ బ్యాగుల్లాగాను రకరకాల గృహోపకరణాలుగా వాడతారు అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అలాంటిదే అన్నమాట. మా దగ్గర ఇంచుమించు 300 నుండి 400 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫైబర్తో తయారైనవే. ఉతకాల్సిన బట్టలు, ఉతికిన బట్టలు వేసుకునే బిన్స్ కానీ, రకరకాల గిఫ్ట్ ఐటమ్స్, మన యాక్సెసరీస్ పెట్టుకోవడానికో, లేదు తాంబూలం ఇవ్వడానికో, మనం ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్నే గిఫ్ట్లుగా ఇవ్వాలి. ఈ ప్లాస్టిక్వి ఇవ్వడం కానీ, లేదు మెటల్వి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఒక ఆవిడ పెద్దవాడు అన్నారనమాట, అమ్మ స్టీల్ డబ్బాలు ఇస్తున్నారు, స్టీల్ ఇనుముతో చేసింది కదా, ఇంత శుభ్రం పని చేస్తూ ఇనుము ఎలా ఇస్తున్నారు అని చెప్పి. ఇలా ఆవిడ నా కలెక్షన్ చూసి ఒకటే మాట అన్నారు, వెదురు తాటాకు ఇవ్వడం ఇంట్లో ఎంతో శుభం అమ్మా, అలాంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నావు, ఇది కూడా చాలా శుభమైన ఇది పరిణామం అని. ఇప్పుడు
ఇక్కడ ఉన్నవి చూస్తే కనుక మీకు గోల్డెన్ గ్రాస్ అని చెప్పి, ఇది కేవలం మొత్తం ప్రపంచంలో కూడా 2 చోట్ల మాత్రమే ఇది పెరుగుతుంది. అదే మన ఇండియాలో పెరిగే గోల్డెన్ గ్రాస్ ఏంటంటే ఇలా గృహోపకరణాలు, అంటే ఇలాంటి బాక్స్లు ఏవైతే జ్యువెలరీకి వాటికి వాడతామో అలాంటి బాక్సుల్లాగాను, అలాగే చిన్న చిన్న బుట్టల్లాగాను, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా, కాయిన్ బ్యాంక్స్ లాగాను ఇలా చక్కగా చేతి అల్లికతో ఎంతో అందంగాను దాన్ని ఉపయోగపడే విధంగాను తయారు చేసుకుంటున్నాం. దర్భగడ్డి లాంటి గడ్డితో మనం ఉపయోగించుకోవడానికి ఎన్నో విధాలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక సర్వింగ్ ట్రేలాగా కానీ, లేదు దేవుడి దగ్గర పూలు పెట్టడానికి కానీ, అలాగే ఈ గడ్డితో తయారైన బాక్స్లు, పెన్ స్టాండ్లు, మొబైల్ స్టాండ్, కోస్టర్ సెట్లు, ఇదేమో పూర్తిగా తాటాకుతో తయారైన ప్రోడక్ట్ అన్నమాట. ముదిరిపోయిన ఆకుల్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పైన ఉన్నదంతా కూడా, గడ్డి అంతా కూడా రివర్ గ్రాస్ లాంటిది అన్నమాట, వాటర్ రీడ్ అంటారు. బ్యాగుల లాగాను, బాస్కెట్స్ లాగాను తయారు చేస్తారు. ఇది పిక్నిక్ బాస్కెట్ అన్నమాట, వుడెన్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కెమికల్స్ లేకుండా, హెజార్డస్ కాకుండా వాడే రకరకాల బొమ్మలు అన్నమాట. ఈ బొమ్మలన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎంతో సేఫ్. ఎక్కువ మంది ఇళ్లలో మీరు ప్లాస్టిక్ బిన్స్, ప్లాస్టిక్వి వాడుతూ చూసే ఉండుంటారు. ఇదేంటంటే ఇలా చక్కగా వెదురుతో తయారైంది కాబట్టి మనకు కూడా పర్యావరణ హితమైన ప్రోడక్ట్ వాడుతున్నాం అన్న తృప్తి ఉంటుంది. ఇది చూస్తే కనుక మామూలు వెదురు చేపలాగానే ఉంది, కానీ చేపతో తయారైన క్లచ్ అన్నమాట. కేవలం తయారు చేయడమే కాదు, దాన్ని అందంగా కూడా, ఊరికే ప్లెయిన్గా కాకుండా ఇలా ఉండి అది న్యాచురల్ ఫైబర్ అని చెప్పేదానికన్నా కూడా మేము ఇలా చక్కగా డెకరేట్ చేయించి ఇది ఇంకా అందంగా అయ్యేట్టు చేసి దాన్ని నలుగురు మెచ్చేట్టు చేస్తున్నాం అన్నమాట. ఇక్కడికి వస్తే కనుక మొత్తం పూర్తిగా మీకు తాటాకుతో తయారైన రకరకాల ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే మేము బ్లౌజ్ పీసు తాంబూలం పెట్టడానికి తయారు చేయించిన ఒక ప్రోడక్ట్ అన్నమాట. అలాగే పిల్లల కోసం పెన్సిల్ పౌచెస్ లాంటివి తయారు చేయించాం. అలాగే గిఫ్ట్ ఇవ్వడానికి చిన్న చిన్న తాంబూలాలు పెట్టి, చాక్లెట్స్ పెట్టి ఇవ్వడానికి పోత్లీస్ అన్నమాట. స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ చేయడానికి బాక్సెస్, చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇవ్వడం కన్నా కూడా ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ దాంట్లో ఇవ్వడం ఎంతో బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు జూట్ బ్యాగ్స్ మెషిన్ మీద కుట్టినవి, లేదు చేపలాగా అల్లినవి చూసుంటారు. ఈ జూట్ బ్యాగ్ పూర్తిగా చేత్తో చేసిందే అన్నమాట. కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ, లేదు ఆఫీస్ గోయింగ్ అయినా ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని, పర్స్ మొబైల్ పెట్టుకొని వాడడానికి ఎంతో బాగుంటుంది. పూర్తిగా జడల్లాగా అల్లిన నార దాన్ని మళ్ళీ చేత్తోనే కుట్టి జిప్ లాగా ఇచ్చి ఎంతో అందంగా చేసింది అన్నమాట. నలుగురు ఐదుగురు ఆడవాళ్ళని మేము వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక స్వావలంబన ఇచ్చి వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా తయారు చేసేట్టు హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. నాలాగా హౌస్ వైఫ్స్గా ఉన్న మహిళలు ఎంతోమంది చూసి స్ఫూర్తిని పొంది వాళ్ళు కూడా ఇదే స్టార్ట్ చేశారన్నమాట. అలాగే మేము ఇక్కడ అమెజాన్లో నేను సెల్లర్గా ఉండి అక్కడ నేను గ్లోబల్గా కూడా ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆ గ్లోబల్ సెల్లింగ్లో నేను ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తున్నాను అన్నమాట. ఇప్పటికీ మేము లండన్, అలాగే అమెరికా, ఈ 2 దేశాలకి కూడా పంపించగలిగాము. అండ్ అక్కడ కస్టమర్స్ చూపిస్తున్న రెస్పాన్స్ కానీ, వాళ్ళు చూపిస్తున్న ఆసక్తి కానీ చూస్తే ఎంత తృప్తిగా ఉంది. ఈ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ కాకుండా అంటే ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. ఫేస్బుక్, అలాగే ట్విట్టర్లో కూడా మా ప్రోడక్ట్స్ని మేము సోషల్ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మాకు ఉన్న కలెక్షన్లో 12 రకాల ఫైబర్లు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా కొన్ని న్యాచురల్ ఫైబర్స్ యాడ్ చేసి, అలాగే నా దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీయే కాదు, పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పగలను నేను. 40 రూపాయలు మొదలు 4000 రూపాయల వరకు కూడా మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. పర్యావరణ హితమైన ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి ఇలాంటి బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకున్న మహిళలందరికీ మేము పూర్తిగా సహకరిస్తాం. మీకు ఎంతో పెట్టుబడి కూడా అవసరం లేదు. అలాగే మీకు ఈ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలో కూడా మేము మీకు చేయూతనిచ్చి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ చేసి చెప్తాము. మీకు కావాల్సిన ఇనీషియల్ గైడెన్స్ కానీ, లేదు మీరు ఒకవేళ ఇలాంటిది పెట్టాలి అనుకున్నా కూడా చేస్తాం. అండ్ మా పరంగా ఇప్పటి వరకు మేము ఇంచుమించు 10 మంది మహిళల వరకు సహాయం చేసాం, వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి హెల్ప్ చేసాం. చిన్న బ్రేక్ తీసుకుందా, కాకపోతే అంతకన్నా ముందు చిన్న చిట్కా. ఇవాల్టి చిట్కా,
వేసవి కాలంలో వడియాలు పెట్టుకుంటాం. సగ్గుబియ్యం వడియాలను నిల్వ చేసుకోవడానికి ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూడండి. సగ్గుబియ్యం వడియాలను భద్రపరిచే డబ్బాలో ఇంగువను ఒక చిన్న గుడ్డలో మూట కట్టి పెట్టండి. వడియాలు పురుగు పట్టకుండా తాజాగా ఉంటాయి. వేయించినప్పుడు చక్కని వాసన కూడా వస్తాయి.